హాయ్ వెల్కమ్ టు మైండ్ రెసిపీస్ మైండ్ రెసిపీస్ లో ఇవాళ పిల్లలకి పెద్దలకి అందరికి హెల్దీగా ఉండే రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. రాగి పిండి 1 కప్పు, వరిపిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆయిల్, సాల్ట్, వాటర్. ఇప్పుడు బ్యాటర్ కలుపుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి రాగిపిండి వేసుకోవాలి, తర్వాత వరిపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి పెరుగును కూడా వేసేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా పలచగా ఉండాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక రేకు పెట్టుకోవాలి. స్టవ్ హీట్ అయింది, ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన. వేసుకున్నప్పుడు దాని పైన వేసుకోకుండా చుట్టూరా పిండి వేసుకుంటే రౌండ్ గా వస్తుంది. ఒక సైడ్ కాలిందండి, రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా ప్లేట్ లోకి పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రాగి దోశలు రెడీ.